హలో ఎవ్రీవన్ నేను మీ డాక్టర్ స్నేహ సో ఈరోజు నేను ఈ కరోనా థర్డ్ వేవ్ గురించి మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి వచ్చేసాను ఫ్రెండ్లీ టాక్ విత్ డాక్టర్లో సో అందరు అడిగే కామన్ డౌట్ ఏంటంటే ఈ థర్డ్ వేవ్లో పిల్లలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారా పిల్లలకి ఎక్కువ కరోనా వచ్చే ఛాన్స్ ఉందా ఏమవుతుంది అని చాలామంది అడుగుతారు సో మనకి జనరల్గా చెప్పాలంటే కరోనాకి ఏజ్ లిమిట్ అనేది ఉండదండి కరోనా అందరినీ కూడా ఎఫెక్ట్ చేయగలుగుతుంది పిల్లలనే కాదు పెద్దవాళ్ళనే కాదు యంగ్ పీపుల్ అందరినీ ఎఫెక్ట్ చేయగలుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ వేవ్లో సెకండ్ వేవ్లో చూస్తే అందరికీ కరోనా వచ్చింది సో థర్డ్ వేవ్లో కూడా సర్టన్లీ ప్రతి వాళ్ళకి కరోనా వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ఎందుకు అందరికీ డౌట్ అంటే అందరూ ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నారు పిల్లలకి వస్తుందా అని అంటే బికాస్ మన పె మన మన ఏజ్ గ్రూప్కి అండ్ అంటే అబౌవ్ ఎయిటీన్ ఏజ్ గ్రూప్కి జనరల్గా వ్యాక్సినేషన్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి సో వ్యాక్సినేటెడ్ అవుతున్నాం మనం సో మనం ప్రొటెక్టెడ్ అవుతున్నాం కరోనా వైరస్కి బట్ పిల్లలకి వ్యాక్సినేషన్స్ ఇప్పుడు లేవు సో అందుకనే వాళ్ళు ఎక్కువ వల్నరబుల్ ఉంటారు ఈ కరోనా వైరస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో అందుకనే అందరూ థర్డ్ వేవ్లో పిల్లలు ఎఫెక్ట్ అవుతారు జాగ్రత్త అని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి వ్యాక్సినేషన్స్ లేవు మనలాగా సో వాళ్ళకి ఏంటంటే వచ్చే ఛాన్స్ అండ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో మనం ఏం చేయాలి మళ్ళీ థర్డ్ వేవ్లో పిల్లలు బాగా సఫర్ అవుతారా అని చాలామంది డౌట్స్ అడుతున్నారు సో దీనికి ఏంటంటే ఒకటే సొల్యూషన్ సో పిల్లల ఇమ్యూనిటీ పెంచడమే మనకి ఇప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని అంటే బికాజ్ ఇప్పుడు థర్డ్ వేవ్ స్టార్ట్ అయిపోయింది అంటున్నారు లేకపోతే నవంబర్ కల్లా థర్డ్ వేవ్ వస్తుంది అంటున్నారు ఏదేమైనా కానీ మనం ప్రిపేర్డ్గా ఉండాలి అంటే ఇప్పుడు మనకి తెలుసు ఇప్పుడు సెకండ్ వేవ్లో చూసాం సిచ్యువేషన్ ఎలా ఉండిందో మనం ఏం చేయాలో మనకి కొంచెం ఐడియా వచ్చింది సో థర్డ్ వేవ్కి మనం కనుక ప్రిపేర్డ్ ఉంటే మనకి ఇంత సీరియస్ అయ్యే ఛాన్స్ ఉండదు మెయిన్ థింగ్ ఏంటంటే మన జనరల్గా పేరెంట్స్ కానీ ఎవరి కానీ పిల్లలకి ఏమైనా అవుతే మనం అస్సలు చూడలేము అస్సలు తట్టుకోలేము సో అందుకనే మనం ముందు జాగ్రత్తగా ప్రిపేర్డ్ అయి ఉండడం బెటర్ సో ఏమేం చేయాలి పిల్లల ఇమ్యూనిటీ పెంచడానికి ఏం చేయాలి వాళ్ళకి ఏమేం ప్రికాషన్స్ తీసుకోవాలి అండ్ ఇప్పుడు వాళ్ళకి వ్యాక్సినేషన్స్ కూడా లేవు కాబట్టి వాళ్ళని ఎలా ప్రొటెక్ట్ చేయాలి థర్డ్ వేవ్ నుంచి అనేది చాలామంది క్వశ్చన్ అండ్ ఆల్సో సమస్య కూడా సో థర్డ్ వేవ్కి మనం ప్రిపేర్ అవుదాం ఫస్ట్ థింగ్ అండ్ భయపడకూడదు అండ్ ప్రిపేర్ అవుదాం సో ఫస్ట్ వాట్ వాట్ వీ హ్యావ్ టు డూ వాట్ మెజర్స్ వీ హ్యావ్ టు టేక్ సో ఫస్ట్ పిల్లల్ని కంపల్సరీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ వేవ్ ఎండ్ అయినా కూడా సెకండ్ వేవ్ కొంచెం తగ్గిపోయినా కూడా జనరల్గా అందరం ఏమనుకుంటాం సరే కొంచెం కరోనా తగ్గింది కదా పిల్లల్ని ఆడుకోవడానికి పంపిద్దాము లేకపోతే బయటికి ఆడుకోవడానికి పిల్లల్ని అలౌ చేస్తూ ఉంటాం సో ప్లీజ్ అది కొంచెం మీరు కంట్రోల్ చేయండి ఎందుకంటే కరోనా వేవ్ కొంచెం ఎండ్ అవుతూ వస్తున్నా లేకపోతే కేసెస్ తగ్గుత తగ్గుతున్నట్టు మీకు అనిపిస్తున్నా కూడా బట్ పిల్లలకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఇప్పటికీ ఉంటుంది సో కొంచెం బయట మీరు ఆడడానికి కానీ పిల్లల్ని పంపించకుండా ఉంటే బెటర్ ఈ ఈ మొత్తం సిచ్యువేషన్ అంతా కంట్రోల్గా కంట్రోల్కి వచ్చినాక మీరు మీరు అట్లీస్ట్ మీకు మినిమం వన్ ఇయర్ పడుతుంది ఇంకో వన్ ఇయర్ వరకు కూడా పిల్లల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటే బెటర్ సో బయట సరేలే ఏమవుతుందిలే ఆడితే ఏమవుతుందిలే అని మీరు బయట పంపి పంపించడం అట్లాంటివి పిల్లల్ని బయట ఆడడానికి పంపించడం కొంచెం తగ్గించండి సో ఇది ఫస్ట్ పాయింట్ ఓకే సో పిల్లల్ని బయట ఎన్వైరన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వడాన్ని తగ్గించండి సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ పాయింట్ ఒకవేళ మీరు బయటికి తీసుకెళ్తున్నా కూడా కంపల్సరీ మాస్క్ వాళ్ళకి ప్రొవైడ్ చేయండి ప్రొ మాస్క్ వేసుకోవడం కంపల్సరీ చేయండి వాళ్ళకి నేర్పియండి ఎందుకంటే పిల్లలకి ఏదైనా నేర్పిస్తే వాళ్ళు చాలా తొందరగా నేర్చుకుంటారు సో మీరు కంపల్సరీ కూడా పిల్లలకి ఇవన్నీ కూడా నేర్పియాలి సో మాస్క్ వేసుకోవడం కానీ ఒకవేళ చాలా ఇన్ఫాంట్ ఉంటే మీరే బట్ట మాస్క్ వాళ్ళకి ప్రిపేర్ చేసి కట్టడం కానీ అట్లాంటిది చేయండి సో కంపల్సరీ బయట ఎన్వైర్న్మెంట్కి పిల్లల్ని తీసుకెళ్తున్నప్పుడు మాస్క్ కంపల్సరీ ఓకే సో దిస్ ఇస్ సెకండ్ పాయింట్ అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే పిల్లల ఇమ్యూనిటీ పెంచడం దిస్ ద మెయిన్ థింగ్ సో పిల్లలు జనరల్గా ఫుడ్ విషయంలో చాలా ఏంటంటే తినరు అండ్ జనరల్గా డే టు డే మన రొటీన్లో పిల్లలు తినేది చాలా తక్కువ అండ్ వాళ్ళ వాళ్ళ కన్సంప్షన్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కానీ సాలిడ్స్ కానీ కొంచెం తక్కువగానే ఉంటుంది పెద్దవాళ్ళకన్నా అండ్ సో ఇమ్యూన్ రిచ్ ఫుడ్స్ వాళ్ళకి ఇవ్వండి ఇమ్యూనిటీ పెంచే ఫుడ్స్ అంటే ఏంటంటే మంచి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అట్లాంటివి బాగా ఇవ్వండి సో ఎలా డాక్టర్ ఒకవేళ మీ పిల్లలు తినట్లేదు వాళ్ళు అసలు తినరు అంటే అట్లీస్ట్ మల్టీ విటమిన్ డైలీ వేయడం కంపల్సరీ అలవాటు చేయండి లైక్ డిఫరెంట్ మల్టీ విటమిన్ సిరప్స్ ఉంటాయి పిల్లల కోసం సో కంపల్సరీ ఈ వన్ ఇయర్ వన్ ఇయర్ పాటు ఏ ఏజ్ ఉన్నా కూడా పిల్లలకి మల్టీవిటమిన్ డైలీ వేస్తే ఏం ప్రాబ్లం రాదు సో కంపల్సరీ మల్టీవిటమిన్ రోజు ఒక పూట వేయండి సో దట్ ఏమంటే ఇమ్యూనిటీ అది కొంచెం పెంచుతుంది అండ్ ఆల్సో ఇంటేక్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటే కొర్ అంటే ఇప్పుడు వాటరే ఎక్కువ తాగకపోవచ్చు సో మీరు మిల్క్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ వాళ్ళకి ఏ ఎలా నచ్చుతుందో అలా మీరు ప్రిపేర్ చేసి ఫ్లూయిడ్ ఇంటేక్ పెంచండి అండ్ ఆల్సో ఫ్రూట్స్ బాగా ఇవ్వండి సో హెల్దీ ఫుడ్ ఎక్కువ ఇవ్వండి జంక్ ఫుడ్స్ ఇవ్వకండి లైక్ జంక్ ఫుడ్స్ అంటే చిప్స్ కానీ లేకపోతే డిఫరెంట్ జంక్ నూడుల్స్ కానీ అవి కొంచెం తగ్గించండి సో హెల్దీ ఫుడ్ కొంచెం పెంచండి సో ఇది ఒకటి సెకండ్ పాయింట్ అండ్ ఇంకొకటి ఏంటంటే సో పిల్లలకి ఒకవేళ బై ఛాన్స్ కరోనా వస్తే ఎలా ఉంటాయి సిమ్టమ్స్ అంటే పిల్లలకి కూడా పెద్దవాళ్ళనే ఉంటాయి బట్ సిమ్టమ్స్ ఇలా ఉంటాయండి కొంచెం ఫీవర్ వచ్చినట్లు ఉంటుంది అండ్ వాళ్ళకి కొంచెం మోషన్స్ కూడా అవ్వచ్చు అండ్ వాళ్ళు కొంచెం డల్గా అవ్వచ్చు ఇలా ఇలా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి వాళ్ళకు కూడా సో ఇలాంటివి ఏమన్నా మీకు అనిపిస్తే మీరు కంపల్సరీ మీ డాక్టర్ ఎవరైతే పీడియాట్రిషియన్ ఉన్నారో వాళ్ళని కన్సర్న్ అవ్వడం బెటర్ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇంట్లోనే వాళ్ళు సెల్ఫ్ మెడి మెడికేషన్ చేసేస్తారు అంటే పిల్లలకి ఉన్న మెడికేషన్ ఇచ్చేయడం అలా చేసేస్తారు ఏదో తగ్గడానికి టైం బీంగ్కి బట్ అలా చేయకండి కంపల్సరీ మీకు ఏమైనా కొన్ని సైన్స్ లైక్ ఫీవర్ కానీ డేరియా కానీ ఇట్లాంటి సింప్టమ్స్ లైక్ డల్గా ఉండడం పిల్లవాడు లేకపోతే స్మెల్ రాకపోవడం లేకపోతే డిఫరెంట్ కరోనా సిమ్టమ్స్ ఏమన్నా మీకు కనిపిస్తే కంపల్సరీ ఒక పీడియాటిషన్ కన్సల్ట్ అయ్యే మీరు మెడికేషన్స్ యూజ్ చేయండి పిల్లల్లో రిస్క్ తీసుకోకండి మీ అంతా మీరు సెల్ఫ్ మెడికేట్ చేయకండి సో కంపల్సరీ ఒక డాక్టర్ అడ్వైస్ తోనే మీరు మెడికేషన్ స్టార్ట్ చేయండి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఈ ఈ థర్డ్ వేవ్లో బికాస్ సివియారిటీ ఎక్కువ ఉంటే ఒకవేళ ఎలా అంటే ఈ మ్యూటేషన్ న్యూ మ్యూటేషన్లో ఆర్గన్స్ కూడా మొత్తం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుందంట కానీ ఏంటంటే మనకి లక్కీగా పిల్లల్లో వాళ్ళకి రికవరీ రేట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ లంగ్స్ ఎక్కువ స్పాంజీ ఉంటాయి అవి రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో అందుకనే వాళ్ళకి ఏంటంటే కరోనా వచ్చినా కూడా మనకన్నా రికవరీ రేట్ ఎక్కువ ఉంటుంది సో మీరు కొంచెం జాగ్రత్త తీసుకుంటే పిల్లలు పిల్లలు ఒకవేళ కరోనా వచ్చినా మీరు కరెక్ట్ స్టెప్స్ తీసుకున్నట్లయితే వాళ్ళని ఈజీగా సేవ్ చేయగలుగుతారు సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోండి నేనేం చెప్ప చెప్పాలనుకుంటున్నా అంటే థర్డ్ వేవ్ రాకనే ముందే మనం ప్రిపేర్డ్ ఉందాం మనం థర్డ్ వేవ్ వచ్చినాక కరోనాకి ఎక్స్పోజ్ అయిపోయి పిల్లల్ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మనము పెద్దవాళ్ళుగా పేరెంట్స్గా మనము జాగ్రత్తలు తీసుకుందాము వాళ్ళని ఇంట్లోనే సేఫ్గా పెడదాము కొన్ని రోజులు వాళ్ళ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళు ఈజీగా ఎక్స్ప్ అర్థం చేసుకోగలుగుతారు అండ్ వాళ్ళని ఒక వన్ ఇయర్ పాటు కూడా మీరు మంచిగా ఒకవేళ సేఫ్గా మీరు ఇంట్లోనే ఎక్కడ బయట ఎన్వారన్మెంట్కి ఎక్స్పోజ్ అవ్వకుండా మీరు జాగ్రత్తలు తీసుకోగలితే వాళ్ళ ఇమ్యూనిటీ పరంగా అన్నిటి పరంగా కూడా మీరు జాగ్రత్తలు తీసుకోగలిగితే థర్డ్ వేవ్ వచ్చినా కూడా పిల్లల్ని ఎఫెక్ట్ చేయదు ఇంకొకటి మీరు ఒకవేళ ఇన్ ఇంట్లో వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్స్ తీసుకున్నట్లయితే ఒకవేళ పిల్లవాడు మీ ఇంట్లో ఉంటే సో దీన్ని కుకూన్ ఎఫెక్ట్ అంటారు అంటే ఏంటంటే వాళ్ళు ఒక కుకూన్లో ఉన్నట్టు సేఫ్గా అంటే బికాజ్ మీరంతా వ్యాక్సినేటెడ్ అయిపోయారు అండ్ మీరు బయటికి వెళ్ళట్లేదు ఆయన బయట ఎన్వైరాన్మెంట్కి ఎక్స్పోజ్ చేయట్లేదు పిల్లలకి సో పిల్లలకి వ్యాక్సినేషన్ లేకపోయినా మీరు వ్యాక్సినేటెడ్ అయి ఉన్నప్పుడు వాళ్ళకి ఒక కుకూన్ ఎఫెక్ట్ లాగా ఉంటుందన్నమాట అంటే వాళ్ళు సేఫ్గా ఇంట్లో ఉంటారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ప్రొటెక్ట్ అండ్ ప్రొటెక్షన్ ఉంటుందన్నమాట ఈ కరోనా నుంచి సో ఇలా మీరు ఏం చేయండి అంటే కంపల్సరీ పిల్లలకి అలవాటు చేయండి ఇంకో వేరే పిల్లలతో ఆడుకొని ఇవ్వకండి కొన్ని రోజులు ఐ ఐ నో చాలా చాలా టఫ్గా ఉంటుంది పిల్లల్ని వేరే వాళ్ళతో ఆడుకోనియకపోతే చాలా చాలా వాళ్ళకి పాపము బేజార్ వచ్చేస్తుంది బట్ సిచ్యువేషన్ అలా ఉంది వాళ్ళ లైఫ్ అనేది ఇంపార్టెంట్ ఆడుకోవడం కన్నా సో మీరు ఇండోర్ గేమ్స్ అట్లాంటివి కల్టివేట్ చేయండి ఇమ్యూనిటీ పెంచండి అండ్ ఇట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోండి సో ఈ థర్డ్ వేవ్ అనేది మనం కంపల్సరీ ఫైట్ చేయగలుగుతాము అండ్ మనం ఈసారి ఎంత అంటే సెకండ్ వేవ్ ఎంత మనకి డిస్ట్రక్షన్స్ చేసిందో అంత డిస్ట్రాయ్ చేయకుండా మనము అందరినీ సేఫ్గా ప్రొటెక్ట్ చేయగలుగుతాము అని నా నమ్మకం థ్యాంక్ యూ